టీడీపీకి బూమరాంగ్. గత 6 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే టాపిక్, అదే వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిందంటే అధికార పార్టీ సిగ్గుతో తలవంచుకోవాలి, ఎందుకంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రతి ఒక్కరూ ముక్త కంఠంపై ప్రభుత్వం తీరును ఎక్కిపారేస్తుంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని టాపిక్ ను డైవర్ట్ చేయడానికి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడినా పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు. ముఖ్యమంత్రి, డీజీపీ, మంత్రులు ఇలా ప్రభుత్వం తరపున అందరిది ఒకటే మాట, అదేదో సరదాగా జగన్ చేయించుకున్న దాడి అన్నట్లుగానే ఉంది వ్యవహారం. ఓ అభిమాని వైసీపీ కార్యకర్త ఈ దాడి చేసినట్లు టీడీపీ ప్రకటించడమే శోచనీయం. నిజానికి హత్యాయత్నం జరిగిన వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో ముఖ్యమంత్రి మాట్లాడి ఉండాలి, ఆసుపత్రిలో జగన్ ను పరామర్శించి ఉండాలి. అవేమీ చేయలేదు సరిగదా. 5 రోజుల తర్వాత జగన్ కు ఫోన్ చేసి మాట్లాడదామనుకున్నాను, నన్నే నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటూ వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ముసలి కన్నీరు కార్చారు చంద్రబాబు. రాజకీయాల్లో దిగజారుడుతనం గురించి పదే పదే మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఈ స్థాయి దిగజారుడుతనం గురించి ఎవరో ఊహించి ఉండరేమో. దాడి జరిగిన మాట వాస్తవం, అది ఎందుకు జరిగిందన్నది విచారణలో తెలుస్తుంది. విచారణ ఎలాగూ అధికార పార్టీ చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి చంద్రబాబు సర్కార్ కంగారు పడాల్సిన పని లేదు. జగన్ కు ఫోన్ చేసి వీరైతే ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించి ఉంటే చంద్రబాబు తన హుందాతనాన్ని పెంచుకున్నట్లు అయ్యేది. ఆ తర్వాత రాజకీయ నాటకాలు వేరే వ్యవహారం. కానీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రులు కూడా వైఎస్ జగన్ ని పరామర్శించకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలోనూ చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబుకి కనీసపాటి మానవత్వం కూడా లేదని ఆఫ్ ద రికార్డుగా తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంత దారుణమా, ఇంత అమానవీయమా, విలువలేని వ్యక్తితో రాజకీయ ప్రయాణం చేస్తున్నామా అని కొందరు టీడీపీ ముఖ్య నేతలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. చంద్రబాబు అహంకారం పీక్కు వెళ్ళిపోయిందంటూ ఆఫ్ ద రికార్డుగా వాపోవడం మినహా ఆ అసంతృప్తులు చంద్రబాబు వద్ద వెళ్ళకెక్కేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేకపోవడం గమనార్హం. ఇంకో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? ప్రతిపక్ష నేతను పరామర్శిస్తే చంద్రబాబు ఉండాలనే పెరిగేది. పొలిటికల్ ఈక్వేషన్స్ మారి జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి అన్న చర్చ టీడీపీలోనే జరుగుతుందంటే చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న కత్తి రాజకీయం ఏ స్థాయిలో టీడీపీ వైపు బూమరాంగ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.